వచ్చిందండి ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది ఇక్కడికి ఇప్పటికి 1 మంత్ అయ్యిందండి 1 మంత్ అయ్యిందండి 1 మంత్ అయ్యింది ఇది ఫ్రీ ట్యాంకర్ ఇది ఫ్రీ ట్యాంకర్ లేకపోతే మీరు కొనుక్కోవడమే ఇంకా ఈ మధ్యలో అవసరం అయితే మీరు కొనుక్కోవాలి మీరు కొనుక్కోవడం మేడం ఇప్పుడే మాకు ఫ్రీ ట్యాంకర్ మున్సిపాలిటీ నుంచి మన కార్పొరేటర్ గారు పంపించారండి ఈ ట్యాంకర్ మనకు ఇది 1 మంత్ అయ్యిందండి ఈ 1 మంత్ కనీసం 10 డేస్ నుంచి ట్యాంకర్ ని తిరుగుతున్నాం మేము రోజును ట్యాంకర్ ట్యాంకర్ కావాలంటే ఈ రోజుకి మాకు ట్యాంకర్ వచ్చిందండి ఈ 1 మంత్ నుంచి కూడా మంజీర గురించి చాలా కొనుక్కుంటాను మేడం 10 రూపాయస్ 15 రూపాయలు 15 రూపాయస్ పెట్టి ట్యాంక్ పెట్టి 10 పెట్టి కొనుక్కుంటాను మేడం మంజీర వాటర్ గురించి చాలా ప్రాబ్లం ఉంది మాకు మెయిన్ మేడం రైట్ ఇప్పుడు ఎవరు ఎక్కడ బిందె పెట్టాలి ఎన్ని బ్లాకులకి ఒకసారి వస్తుంది ఇవన్నీ తెలియదు రావడం లేదు మేడం అసలు రావడం లేదు మంచి నీళ్ళు లేవు ఏం లేవు ఒకటి రెండు బ్లాకులకు వస్తున్నాయి అంతే మన ప్రతి దానికి 68 కదా అసలు లేదు ఆరు వందల రూపాయలు పెట్టి ట్రిప్పు తెచ్చుకుంటాం నెలకు రెండు ట్రిప్పులు వచ్చిపోతాడు ఇక మళ్ళా రానేరా 15 రోజుల దాకా ఆ నీళ్ళే వాడుకోవాలి సరిపోలేదు అనుకో అక్కడ నుంచి మేము కొనుక్కోవాలి 15 రూపాయలు పెట్టి ఈ బ్లాక్ల ఏ బ్లాక్ల బారాన మందము ఉన్నోళ్ళు ఉన్నారు చారాన మందం మా గరీబ్ పొలం ఉన్నాం మేడం ఇంట్లో ఆ రానోళ్ళకు కూడా అలాట్మెంట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చినా బాగుండు 50 వేలు 60 వేలు మేము ఇచ్చి తెచ్చి కట్టినాం మీ ఇండ్లకు దేనికి మొన్న 400 కావాలంటే 400 వాటర్ బిల్ కట్టినాం ఒక సుక్క కూడా నీళ్ళు ఇస్తారు మంజూర వాటర్ గవర్నమెంట్ ఏమో ఎవరు పట్టించుకుంటే లేడు మేడం అట్లాగా మేమేం తాగాలి ఏం చేయాలి అదే ఇంద్రమ్మ కలిపాలి 30 వేలకు ఇచ్చారు ఇంటింటికి బోర్ ఉంది ఆడ మాకు ఇక్కడ బోర్ కూడా గతి లేవు తాగుతున్నాం మేడం మేము అలాంటి బాధ అయిపోయింది వారం కాదు ఇప్పుడు నెల రెండు నెలల నీళ్ళు లేవు మాకు మంచి నీళ్ళు ఆడ పోతే 6 రూపాయలు బిందె పెట్టుకుంటున్నాం 5 బిందులు వస్తాయి మేడం ఇంటింటికి 5 బిందులు కూడా ఎన్ని రోజులు వాడుకుంటారు వంటకి తప్ప తాగటాక లేదు మళ్ళీ వేరేగా తడుముకోవాల్సిందే మేడం అది ముఖ్యంగా ఏంటంటే మేడం రాజగురు కల్ప రంగారెడ్డి జిల్లాలో మంజీరా కేవలం మంజీరా కనెక్షన్కి సూరారం లబ్ధిదారులు 4,230 రూపాయలు చెల్లించడం జరిగింది అంటే దాదాపుగా 1,70,00,000 కేవలం మంజీరా నీరుకే అంటే రంగారెడ్డి జిల్లాలో ఏ లబ్ధిదారుడు చెల్లించలేదు మేము చెల్లించినాక కూడా మాకు ఈ కష్టాలు తప్పడం లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్యాంకర్ కూడా కేవలం తాగడానికి మాత్రమే అంటే దాదాపు ఒక 10 రోజులు వారం రోజులు తాగడానికి ఇంట్లో తాగడానికి తప్ప వేరే అవసరాలకు మన ఇంటి అవసరాలకు దేనికి పనికిరావు మరి ఇంత మంది కోసం ఇల్లు స్కూల్ అనేది ఉండాలి అదే అదే మేడం చెప్తున్నాడు కదా మౌలిక సదుపాయాలని గాలి కొదిలేశారు మేడం మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి అధికారులు మరి ఏమాత్రం మౌలిక సదుపాయాలు కల్పించకుండా స్కూల్ సంగతి పరిస్థితి మీద అన్ని ఏర్పాటు చేశారు మేడం అన్ని బాగానే చేశారు కదా వదిలేశారు మేడం గాలి వదిలేశారు దాని వల్ల నిరుపయోగంగా ఉన్నప్పుడు మరి ప్రజలకు పిల్లలకి ఎక్కడ విద్య నేను చేయించాలి మేడం ఇక్కడ సురారం వెళ్తారు మేడం చింతలు వెళ్తారు సాపూర్ వెళ్తారు ఇవన్నీ ఆటోల మీద స్కూటర్ సైకిల్ మీద వెళ్ళాల్సిందే మేడం అందరికీ ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా నా పిల్లలు తీసుకునే సమస్య మాకు ప్లస్ డ్యూటీకి వెళ్ళాలా పిల్లలు స్కూల్ దిగబెట్టాలా మళ్ళీ ఈవినింగ్ వస్తే పిల్లలు వస్తారా భయం నీళ్ళు చూసుకోవాలి ఈవినింగ్ అయ్యేసరికి 5 o'clock సార్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారో లేదా టెన్షన్ మేడం ఇంట్లో ఆడవాళ్ళకి మేము డ్యూటీకి వెళ్ళాలి ఆడవాళ్ళు పిల్లలు తీసుకొస్తారో లేదా టెన్షన్ నీళ్ళు టెన్షన్ మాకు అన్ని ప్రతిదీ కూడా ఒక సమస్య మేడం మాకు సూరారంలో మనం ఒక మూలకి విసిరేసినట్టుగా ఉన్న ఒక వింగ్ లో ఉన్నాం మీరు ఈ మూల ఉంటారు కదా ఇక్కడ నీళ్లు ఉన్నాయా మీకు నీళ్ళు లేవు మేడం ఎన్నాళ్ళు 2 సంవత్సరాలు అయింది మేము వచ్చి ఇంతవరకు కూడా ట్యాంకర్ల కోసం పోతే ట్యాంకర్లు ఇంతవరకు పంపించారు బిల్లులు కట్టలేదు అన్నారు బిల్లులు మేము కట్టలేక మేము బిల్లులు కడతాం మేము బిల్లులు ఏ గవర్నమెంట్ ముందుకు రావట్లేదు బస్సులు లేవు డ్యూటీలకు వెళ్దాం అంటే ఇప్పటికి పనులు అవ్వలేదు ఏదైనా కలిచేద్దామని ఈ మూలకు అసలు నీళ్లు లేవు నీళ్ళు లేవు నాయన మాకు నీళ్ళే లేవు నీళ్ళు అసలు మాకు ఎక్కవండి అసలు నీళ్ళు వాటర్ రావండి మేము ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటాము మమ్మల్ని తిడతారు చేస్తారు ట్యాంకర్లు కూడా రావండి అసలు నెల రోజులు మాకు నీళ్ళు లేవు ఏం లేవు 20 రూపాయలకు ఒక బిందె కొనుక్కొచ్చుకొని ఎన్ని రోజులు తాగాలి ఇక్కడ రోడ్లు సరిగా లేవు బస్సులు లేవు ఏం లేవు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది ఇండ్లు పైసలు ఎక్కే కట్టినాం కదా పుణ్యానికి అయితే ఏమి ఇవ్వలే కదా మరి ఇప్పుడు నీళ్ళు బిల్లు ఎట్లా కట్టాలి నీళ్ళు రాంది ఒక 10 అపార్ట్మెంట్ నీళ్ళు వదలమను నీళ్ళు వదిలి బిల్లు కట్టమను దాన్ని ఇంటి ముందు నిలబడి ఊసులు చేయమను బిల్లు మేము ఆటోమేటిక్ కడతాం బిల్లు నీళ్ళు బిల్ ఎట్లా కడతాం చెప్పు సో మొత్తం ఆర్జీకి అంతా ఇదే సమస్య ఉంది కానీ ఈ మూల ఉన్నటువంటి ఈ కొన్ని అపార్ట్మెంట్లకి మరింత 24 బిల్డింగ్లు అసలు ఈ రోజుకి 2.5 ఇయర్స్ అవుతుంది ఒక్క చుక్క మంజీరా ఎక్కిందని మేము అయితే ఇంతవరకు చూడలేదు
మాకిక్కడి గడ్డపైకి వాటర్ పంపించాలి అని వాటర్ వర్స్ వాళ్ళు అనుకున్నా, లేకపోతే వాళ్ళు ఇప్పిన వాళ్ళు అనుకున్నా, మొత్తం అక్కడ మొత్తం బ్యాన్ చేసుకొని వస్తే ఒకటో రెండు బిల్డింగ్లకు ఎక్కుతున్నాయి తప్ప 24 బిల్డింగ్లకు ఒక చుక్క మంచి నీరు కూడా రావట్లేదు. ప్రత్యేకంగా మేడం మేము రావట్టి ట్యాంకర్ల కొద్దిగా ఎంతమంది లీటర్ల దగ్గరికి పరిగెత్తాలి, ఎన్ని రోజులు పరిగెత్తాలి, మేము ఇంకా పని చేసుకోవద్దా, ఇదే నీళ్ళ కొరకే పరిగెత్తాలి వాళ్ళ దగ్గరికి. ఎన్ని రోజులు బతులు అన్నప్పుడల్లా ట్యాంకర్ పంపిస్తారు, లేకపోతే బతులు ట్యాంకర్ బంద్ చేస్తారు. ఓవరాల్ గా రాజీవ్ గృహకల్పలో నీటి సమస్య ఒక ఎత్తు అయితే, ఈ పాతక బిల్డింగ్స్ ఎత్తు మీద ఉండడం వల్ల వీరికి మరింత సమస్య ఉంది. సో మంచి నీటికి కావాల్సినటువంటి సదుపాయాన్ని క్రియేట్ చేసినప్పుడు, బిల్లులు చెల్లించి మంజీరా సదుపాయాన్ని పునరుద్ధరించినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ పాతిక బిల్డింగ్లకి నీళ్లు రావడానికి ప్రత్యేకమైన వాల్వ్స్, ప్రెషర్ పంప్స్, వాటి పంపిణీ వ్యవస్థపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుందని మనకు అర్థమవుతోంది. ఈ దృష్టి పెట్టడానికి మనకు కావాల్సింది ప్రజాప్రతినిధులకి, అధికారులకి చిత్తశుద్ధి. ఇక్కడికి వచ్చి ప్రజల కష్టాలని అర్థం చేసుకుంటే సరిపోతుంది. కేవలం హామీలు మాటలకి పరిమితం కాకూడదని ప్రజలందరూ కోరుకుంటున్నారు.